హలో పీపుల్ అందరు ఎట్లున్నారు బాగున్నారు అనుకుంటున్నా మళ్ళా నేను ఒక మంచి టిప్తో మీ అందరి దగ్గరకు వచ్చేసాను ఏం టిప్ అనుకుంటున్నారంటే ఇప్పుడు కోర్ట్స్ ఏం కాదు లైఫ్ కోర్ట్స్ లైఫ్ ట్రీటింగ్స్ ఏం కాదు యాక్చువల్గా ఇది నేను నా ఓన్గా ఎక్స్పీరియన్స్ చేశాను నాకు నిన్నగాక మొన్న నేను ట్రావెలింగ్ చేస్తూ ఉన్నా అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ వచ్చింది నేను ఇంట్లో రెస్ట్ తీసుకుని ఉన్నాను అండ్ సడన్గా నేను ట్రావెల్ చేశాను అంటే నా నా మా ఇంటి దగ్గర నుంచి నా వర్క్ ప్లేస్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది అంత నేను ట్రావెల్ చేశాను కొంచెం లాంగ్ డిస్టెన్సే ఉంటుంది సో అంటే జర్నీ చేయాల్సిన డ్యూరేషన్ వచ్చి ఒక టూ అవర్స్ అయితే బస్లో ట్రావెల్ చేయాలి బస్లో అండ్ మెట్రోలో కూడా ట్రావెల్ చేయాలి ఆ టైంలో సఫగేటింగ్గా నాజియా సెన్సేషన్ అనేది ఉంటుంది అంటే డే నేను బస్లో వెళ్తా ఉన్నా కూడా సఫగేషన్ నాజియా సెన్సేషన్ అట్లాంటిది ఏమీ కంప్లైంట్స్ అయితే ఉండదు బట్ ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు ఈ కంప్లైంట్ అయితే ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ సడన్గా బస్ ఎక్కినా ఏదన్నా చేసినా నాకు బస్ పడదు ట్రావెలింగ్ పడదు అని చెప్పి ఒకటి కంప్లైంట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్ పెయింట్ అంటే బనానా ఉంటుంది కదా పండిపోయిన బనానా ఆ బనానాని మనం ట్రావెల్ చేసే ముందు వన్ అవర్ ముందు గనక మనం తీసుకున్నాం అనుకోండి మనకి గ్యాసెస్ రిఫ్లెక్ట్ అయ్యేటటువంటిది అదంతా కాకుండా ఉంటుంది ఇది ఎందుకైతే ఉంటుంది అంటే మన రెక్టం క్లోజ్ అయిపోతుంది కాబట్టి సో జిఐ ట్రాక్ నుంచి గ్యాసెస్ ఏదైతే రిలీజ్ అవుతుంటాయో అవన్నీ కూడా ఎక్స్పెయిల్ అవుతుంటాయి బై ద మౌత్ సో దాంతోపాటు మన ఫుడ్ కూడా అండ్ వాట్ ఎవర్ థింగ్ అది కూడా మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది సో నేను మొన్న ట్రావెల్ చేసేటప్పుడు ముందు వన్ అవర్ ముందు బనానా తిని నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను నాకు నాజియా సెన్సేషన్ ఉంది కానీ వామిటింగ్ అనేది అస్సలు జరగకుండా ఉంది సో మీరు కూడా ఈ ట్రిప్ ట్రై చేసి చూడండి ఒకసారి